ఏంద్రా గ్రూపులలో ఏం మెసేజ్లు రా భయ్, ఏం వాయిస్ రికాల్ ఇవ్వని థెట్ ఏమో పెట్టినాడు. రేపు దావత 500 లేవన్న, 500 ఏం చేద్దేవాలి చీ అవ్వ, ఏం చేద్దాం. అరే బాబే, ఏమేంద్రా ఎవరితోట మాట్లాడుతుందో? రాదమ్మా, నా బాధ ఏం చెప్పాలి నీకు? నేను చెప్ప, నీకు చెప్పినా గానీ వేస్ట్ కానీ పోతుంది. ఒరే నువ్వు ఎప్పక్క పోయినా నాకు తెలుస్తుంది. అమ్మా అమ్మా అమ్మ కూడలేదనుకుంటా. మా దోస్తు కానీ దావత్ అన్నాడు, దావత్కైనా పోతే ఇక 500 కావాలి, గల్లెనే ఉన్నాయి అనుకుంటా. అమ్మతోడే అమ్మ లేదు ఇవ్వలే, ఒక గానే ఉన్నాయి అప్పుడు పైసలు వెళ్ళాం పోయి తీసుకుంటారని. పర్సులో పైసలు ఇక్కడ తీసుకుని పోతారా. బాబే ఇక ఇవన్నీ పని అయినట్టు అమ్మ బొమ్మ తోటి చెప్పి పొట్టు పొట్టు కొట్టండి. ఏమైందే రాదా? అమ్మమ్మ ఇగో నీ కొడుకు విష్ణుగాడు మళ్ళా అదే చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఇంకేం చెప్తాడు? తను చెప్తాడు. గిదేనా, నేను ఏదో అనుకున్నా, నువ్వేదో అనుకుంటా అత్తే. గిదానికేనా? అయినా ఆయనకి బుద్ధి రాదు, ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి బుద్ధి రాదు. ఆ దొంగతనం మరవడు, ఇంకెన్నిసార్లు కొట్టాలని కొట్టినానికి సిగ్గుమానం రాదు. ఇక పా ఇవాళ ఆయన పని చేయాలి, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఖచ్చితంగా చేయాలి. ఇవాళ పా అది ఏడున్నాడు, అది ఇవాళ పని చేస్తా. ఏడున్నాడు మా ఏడున్నాడు పా, ఆయన పని కావాలి. ఇవాళ 500 అయితే వచ్చినాయి రా భయ్, ఇంట్లో తెలియదు. మా దోస్తుకాలతో మప్పు కావాలి. పోతా భయ్, రాదమ్మ చూసిన వరకు అంగడి ఎత్తది, మా అమ్మ చెప్తా నేను పోతారా భయ్. అరే విష్ణుగా, ఎప్పుడు దొంగతాన్ని వేరా మానవయ్య గారు, నువ్వు నీ పని అయింది అయినా కానీ వాళ్ళు చెప్పిరా మరి దొంగతనం చేసినా అని ఇంకోళ్ళు చెప్తారా? రాదమ్మ చెప్పింది, నువ్వు ఎప్పుడు దొంగతనం చేసినా రాదమ్మని చెప్తుంది. అయిపో రాదా, ఎప్పుడు నన్ను సాగు కొడుతుంది. నువ్వు చెప్తా అయినవరయ్య, నీ పనే కావాలి. విష్ణు ఇప్పుడు చెప్తున్నా విను, ఇంకోసారి ఇట్లా డబ్బులు తీసినాం అనుకో నీ బొక్క నీద కొడతా పాపం. ఇదే లాస్ట్ టైం నీకు సాంచిచ్చుడు, ఇంకోసారి పైసల కాడికి ఏమో అనుకో నీ బొక్క నీద కొడతా. అమ్మమ్మ అని బొక్కలు ఎరగొడతా అని కాలువ తీరగొడతా మంచి ఇంట్లోనే అంటాడు. మా అమ్మ బొక్కలు ఎరగొడతా అంటే నువ్వు కాలు కూడా ఎరగొడతా? ఎందుకు నన్ను చంపిగా అంత నీ వల్ల చెప్తావు? ఎప్పుడు దొంగతనం చేసిన చెప్తావు? నీ అవ్వ నీ మోదరా, నాకు అవసరం లేదు. నీ అవ్వ ఎప్పుడు కొడుతుంది మా అమ్మ రాదమ్మ వాళ్ళు వచ్చి? ఇప్పుడు మా దోసుకాలం కూడా బకరగానే అవుతా ఎట్లా దాని. విష్ణు బాబు ఎందుకు అక్కడ ఎడుతుంది? ఒకసారి అయితే పోదాం. ఏమేంద్రా లక్య, ఎందుకు వచ్చినావు? ఏమైంది విష్ణు బావ, ఎందుకు ఎడుతున్నావు? ఏం చెప్పుకుంటావు నీకు అవ్వా, ఊక రాదామని అన్నీ మా అమ్మతో గొడ్డిపిస్తుంది, ఘోరంగా గడిపోతుంది. అయ్యో ఎందుకు గొట్టిపిచ్చింది రాదా? ఎందుకంటే ఇంట్లో 500 దొంగతనం చేసిన ఇంకందుకే కొట్టిరు నన్ను. దొంగతనం చేస్తే కొట్టపోతే ముద్దు పెట్టుకుంటారా? మరేం చేయాలి, ఇంట్లో ఏమంటే ఇస్తలేరు కనుకే దొంగతనం చెప్తున్నా. అట్లా దొంగతనం చేయొద్దు బావా, తప్పు. మరేం చేయమంటావు? అయిపోయి ఇంట్లో ఏమంటే ఇయ్యరు, నాకు పని చేసుకోవడం సాధనే కాదు. మరేం చేయాలి, నువ్వు ఇస్తావా మరి పైసలు చెప్పు జల్నా. నీకు పైసలు వేయగానే పైసలు వచ్చే ఉపాయం చెప్తా. నాకు ఏదైతేనే నాకు పైసలు కావాలి, అర్థమవుతుందా? నువ్వు ఏది చెప్పినా నేను చెప్తా. అమ్మతోడు గింత కూరం చేయనా? మరి ఎట్లా మరి?
అదొక్కడ దిక్కు, నీకు ఏం దిక్కులే, అట్లయితేనే నీకు పైసలు వస్తాయి. ఇంకేం చేద్దాం, చేద్దాం, ఏదా పోదాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆట ఆడుకుందాం. అలక్యా, మాస్కులు కట్టుకున్నావు కానీ మన ముఖం గుర్తుపట్టరా? అయిపోయి. అయ్యో బావా, దొంగలందరూ ఇట్లా కట్టుకోకపోతే ఎట్లా కట్టుకుంటారు? మనం గుర్తుపట్టుతాం అట్లా, వాళ్ళు చూస్తే అట్లా గుర్తుపట్టారు. అవును, నిజమే. దొంగలనే గుర్తుపట్టకపోతే మనని ఎట్లా గుర్తుపడతారు? పోదాంపా, రాధమ్మ గాడు ఉంది, దా పోదాంపా. అయ్యో రాధమ్మ, గిట్నం పేసారు. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. ఒరే బాబాయ్, నువ్వారా? ఒరే బాబాయ్, మరి గల్లో వాళ్ళు నేను వాళ్ళు తెలియదు. నేను అలక్కని. ఒరే బాబాయ్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసినావు? నిన్న కిడ్నాప్? కిడ్నాప్ కాదు రాదా, ఆట ఆడుకుంటున్నావు. ఉత్తదే ఉదే నిన్ను కిడ్నాప్ చేసినట్టు ఆట ఆడుతున్నావు, అర్థమైందా? నీకు తెలుగు బాగానే ఉంటుంది, ఇక తెలియదా నీకు? రాదమ్మ, ఇది ఉత్తది. సరే సరే, నువ్వు కూడా ఆడు. ఇగో నువ్వు వినే ఉండు, మేము గడికి పోయి ఒక మాట మాట్లాడతాం, సరేనా? వినే, మేము దొంగలు మళ్ళీ వస్తా ఉన్నాడు, సరేనా? నువ్వు వినే ఉండు, నువ్వుదా బాబా. ఇంకేంది, మీ అమ్మకు ఫోన్ చేయి. చేయమంటావా? చేసి పైసలు అడగాలిగా, ఎంత అడుగుతాం? 500 నేను తీసుకున్నా, 5000 అడుగుతాయిగా. 5000 అడుగుతా, సరేనా? ఫోన్ చేస్తా. అమ్మ రింగ్ అవుతుంది. ఏమైంది బాబా, లిఫ్ట్ చేయలే? ఇంకా లిఫ్ట్ చేయలే. ఆ సపోర్ట్. హలో హలో విష్ణు, నాని అన్న తింటరా? ఇంకెప్పుడు వస్తావురా? అన్న తింటేందుకు? ఎంతసేపు తినాక? ఎటు పోయినావు? జల్ది ఇంటికి రా. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏమైంది బాబా, గట్లా కడి చేసినావు? మా అమ్మకు నా పేరు తెలుసు. హలో అన్న, నా పేరు చెప్తుంది. అయ్యో బావా, నీ ఫోన్ నుండి చెప్తే తెలియదా మీ అమ్మకు? నా ఫోన్ అని మర్చిపోయినా ఎట్లా మరి? మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా, ఇది నా ఫోన్ కాదని చెప్తా, సరేనా? దొంగనని చెప్తా. హలో హలో, ఏమైందిరా? ఇది మీ పిల్లగాని ఫోన్ కాదు, నాకు తొవ్వల దొరికింది. అర్థమైందా? దొరుకుతా? దొరకని దొరుకుతా? దానికి సిటీ రీచ్ ఉంది, ఏం చేయటం? ఏదో ఒకటి చెప్పు, మనకు పైసలు కావాలి. అయితే ఓకే. హలో, నేను ఫోన్ గురించి మాట్లాడతలేను, అర్థమవుతుందా? నేను రాధని కిడ్నాప్ చేసిన. ఏంది, రాధమ్మ కిడ్నాప్ చేసినవా? ఏ జోకులు చేయకు. ఒక నిజం, రాధ అలా ఆడుకుంటుంది తెలియదు మాకు. కిడ్నాప్ చేసిన. ఏ జోకులు చేస్తున్నా? చెప్పురి చెప్పురి. 5000 కావాలి, అర్థమైందా? 5000 కావన్నా? అవునా, సరే సరే, పట్టుకరా. ఎక్కడికి రావాలి? తోవ మీద ఉంటాం, మీ మనవరాలను ఆడికి ఇచ్చుకొస్తాం, ఓకేనా? సరే 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 సరే. నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది తెలుసా? తురుము పో నువ్వు, రాధమ్మని అక్కడ ఇచ్చి పెడితే ఇంకా రాధమ్మ దగ్గరికి పోదాంపా. మా బాబాయ్ ఆడింది, ఆట ఆడుతున్నాను, అటే వేయండు. ఎంతసేపే అటు వెయ్యి, నాకు మస్తు బోర్ కొడుతుంది, నేను ఇంటికి అన్నా పోతా. అయ్యో రాధమ్మ, నేనే ఉంచుతుంది ఇంకా. ఎటు వేయండి రాధమ్మ. రాధమ్మ, అయ్యో రాధా. ఓ రాధా, ఎటు వేయో ఏమో రాబాయ్. అమ్మ తోడే కుంప తీసి ఇంటికి వెయిందనుకో, మా అమ్మ చేతిలా చిత్తడే చిత్తడి. ఎట్లా మరి ఇప్పుడు? అట్లేం కాదు బాబా, ఇంట్లో వద్దాంపా. అయ్యో రాధా, మీది రాధా రాధా. కాళ్ళొత్తున్నాయి బాబా, చూడుకో. నేను చూడన్న. సరే దిగా, నువ్వు కాళ్ళొత్తున్నా నువ్వు ఇంటికో. ఇవాళ దొరకపోయింది అనుకో, మా అమ్మ చేతిలో చిత్తడే చిత్తడి. నేను కూడా ఇంకలాడికి ఎటో దిక్కుపోతా. అయ్యో రాధమ్మ, అయ్యో రాధమ్మ. నీ అవ్వ ఇంకెంత దూరం ఇంకలాడారా? నీ అవ్వ ఇంటికి ఎన్న అనుకో, మా అమ్మ కొడుతుంది. ఏడు ఈడ లేదంటే ఇక ఇంటికే పోయింది, ఇంటికే పోయి చూస్తాయి ఇక.
ఉందనుకో మా అమ్మ చేతిలో తుక్కు తుక్కు తన్నులు తినుడేటొచ్చి నా ఫోన్ పౌసుల 5000 ఉండే ఇచ్చత్తయ్య టక టకవి అమ్మమ్మ రాధమ్మ నిన్ను కిడ్నాప్ చేసారటగా ఎవల్ చేసిరే అమ్మమ్మ నన్ను కిడ్నాప్ చేయలే బాబాయ్ గాడే అచ్చి తీసుకెళ్ళి కిడ్నాప్ ఆట ఆడుకుంటామని అమ్మ విష్ణుగా ఇవంతా నాటకమంత నువ్వు ఆడినవారా కిడ్నాప్ నాటకమంత ఇవాళదాకా దొంగతనం చేసినావు ఇప్పుడు కిడ్నాప్ నాటకం ఆడుతున్నావా నువ్వైతే రారా నీ సంగతి చెప్తాయిగా నువ్వు ఇంటికి రా అమ్మో ఇంటికి వచ్చిన రాధమ్మ నా ముందు అనుకున్న తోలితరు దేవుడు ఆ పంచం రాధమ్మే తుండొద్దు నేను పోతున్నా అయిపోయి అయిపోయింది రాధమ్మ అనే ఉందంటే ఈ మా అమ్మ నన్ను గుర్తుంది ఇంకేం చెప్తావు విష్ణుగా ఇట్లా ఇట్లా రాకపోతే దబ్బుద్దా ఇక అత్తుందా ఇక రాకపోతే దబ్బుతుంది ఇక రావాలి అత్తుండే కదా దయ్య కొట్టి గంట పల్ గట్టి కొట్టండి।